యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా యేసుక్రీస్తు వారి గురించి మరి ప్రకటన చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు రక్షకుడు అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే దేవుడు సృష్టికర్త అంటున్నారు. మొదటిగా నిన్ను నన్ను సృష్టించింది ఆయన యొక్క సృష్టికర్త యేసు ప్రభువే. మనని సృష్టించినది నన్ను సృష్టించింది ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త ఒకడు ఉన్నాడు మనకి. మన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు. చాలామంది సృష్టికర్తను దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఆదికాండము 1:27లో దేవుడు తన పోలిక చొప్పున తన రూపమున నరుని సృజించెను అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చాలామంది ఏంటంటే ఈ దినాలలో జనాలు మరి యొక్క యేసుక్రీస్తు మనం ఎలా ఉంటామంటే దేవుని పోలికగానే ఉంటాం. దేవుడు ఎలా ఉంటాడంటే మనలానే ఉంటాడు. చాలామంది చెట్టుని పుట్టని ఇంకా గుట్టని మరి పూజ చేస్తూ ఉంటారు దేవుడని. కాదు, దేవుడు మన పోలిక చొప్పున అని చెప్పి ఆ యొక్క దేవుడు వాక్యంలో స్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు మరి అనుకున్నప్పుడు మరి అన్ని 6 దినాలు సృష్టినంతను సృష్టించిన తర్వాత 7వ దినాన నా పోలిక చొప్పున మనకు పోలిక చొప్పున మన నరుని సృజించదను అని చెప్పేసి స్పష్టంగా ఆయన అనుకున్నట్టుగా దేవాది దేవుడు అప్పుడు సృష్టించినట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఎలా ఉంటాడు దేవుడు, మన దేవుడు మనం సృష్టించిన దేవుడు ఎలా ఉంటాడు అంటే మనలానే ఉంటాడు. ఆయనలా మనం ఉంటాం. కనుక ప్రేమంటే వారిలారా, మా దేవుడు ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నారు. మొదటిగా అలా సృష్టించినటువంటి సృష్టిని ఆ యొక్క ఏదేను వనములో, ముందే అన్ని సృష్టించారు కదా 6 దినాలు, అక్కడ ఆ ఏదేను వనములో చక్కగా ఉండండి, చక్కగా తినండి, ఈ ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మరి ప్రతి సాయంత్రం వచ్చి నేను మీతో సహవాసం చేస్తాను, ఫెలోషిప్ చేస్తాను అని చెప్పారు. అలాగే చేసేవారు. ఇదిగో అన్ని తినండి కానీ ఆ యొక్క పండు తినొద్దు, మంచి చెడ్డలా తెలియజేసేటువంటి ఆ పండుని మీరు తినొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. తినదినా చచ్చెదరు అని చెప్పారు స్పష్టంగా. అయితే ఈ యొక్క ఆదాము చేశారు, హవ్వని చేశారు, ఇద్దరు చక్కగా ఏదైనా వనంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇది నిజమా అంటూ ఒక సర్పము వచ్చి అక్కడ వారిని డిస్టర్బ్ చేసినట్టు, మరి ఆ యొక్క తినవద్దు అని ఏదైతే ఆ యొక్క దేవాదేవుడు చెప్పారో ఆ మాట వినకుండా వీళ్ళు ఆ పండు తిని ఆ దినాన్ని చెప్పారు, చస్తారు అని చెప్పారు కదా. తిన్నదినమున చచ్చారు, ఎందుకంటే ఆత్మలో చనిపోయారు. ఎప్పుడైతే చనిపోయారో దేవునికి దూరం అయిపోయారు, దేవుని యొక్క శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలాగ వచ్చిందో అది మనుషులందరికీ సంప్రాప్తమాయను అని ఉంది. మనం మనుషులు పుట్టడం మనం పుట్టిన తర్వాత పాపులం కాదు, జన్మత. ఎందుకంటే ఆ ఆదాము హవ్వల నుండి వచ్చినటువంటి ఆ పాపము, సంక్రమించినటువంటి ఆ పాపము మనుషులందరికీ సంక్రమైనది, సంప్రాప్తమైనది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగా మనకి అందరిలో కూడా ఒక ఎడబాటు దేవుని నుండి ఒక పాపం అడ్డుగా వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చి జీతము మరణము. మరణం అనగా మరణం అంటే అందరం చనిపోతాం. 70 ఏళ్ళు మహా అయితే 80 ఏళ్ళు 100 ఏళ్ళు పోని ఆ తర్వాత చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఏదో ఒక చోటుకి వెళ్ళాలి. 2 ప్రాంతాలు, 1 నరకం, 2 పరలోకం. ఇంకా ఈ పరలోకానికి ఎలా వెళ్తావు ఇంత పాపంతో? అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎవరైతే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రకటన గ్రంథం 21:8 వచనం చూసినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను వీరందరూ అగ్నిగుండములో మండుగుండములో పాలు పొందిన ఇది 2వ మరణము. మొదటి మరణం అందరం చనిపోతాం, రాజైనా పేదైనా. నువ్వు అన్నం కారం మెతుకులు తిన్నా, పలావ్ తిన్నా, నువ్వు ఎక్కడున్నా, భవంతిలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, మొదటి మరణం అందరం ఒక దినాన్ని చనిపోవాల్సిందే. అయితే 2వ మరణం గురించి భక్తుడు సెలవిస్తామన్నాడు స్పష్టంగా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడలేదో, ఎవరైతే యేసును అంగీకరించలేదో, ఎందుకంటే ఎందుకు యేసునే ఎందుకు అంగీకరించాలంటే ఆయనే మార్గము, సత్యము, జీవము అని చెప్తున్నారు. అలాగా పాపముతో ఉన్నటువంటి మనిషిని ఎలాగ విడుదల చేయాలి? అయ్యో ఈ పాపంతో నేను నా యొక్క పరలోక రాజ్యంలో ఈ జనమును ఉంచుకోలేనే, నా బిడ్డలు నేను ఉంచుకోలేనే, మరేం చేద్దామని తండ్రి ఆలోచించినప్పుడు తన ఏకైక కుమారుణ్ణి
ఒకే కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని యేసుని లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పాప ప్రక్షాళన చేశారనమాట. అందుకే ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది, ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఒక పరిశుద్ధుడు మరణించాలి, ఒక పరిశుద్ధ రక్తము కార్చబడాలి. ఆ పరిశుద్ధ రక్తంలో మాత్రమే పాప క్షమాపణ, పరిశుద్ధ రక్తంలో మాత్రమే పాపకి విమోచన అని గ్రంథాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. మీరు ఏ గ్రంథమైనా చదువుకోండి, దానిలో ఫైనల్గా ఉండేది ఇదే, పరిశుద్ధ రక్తము కార్చబడాలి, దానిలో మాత్రమే విమోచన, దానిలో మాత్రమే విడుదల. ఎవరు పరిశుద్ధులు? అందరం పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నామని మరి స్పష్టంగా ఉంది కదా. ఎలాగ దేవుని వాక్యంలో ఈ యొక్క ఆదాము హవ్వ నుండి సంక్రమించినటువంటి పాపము, పాములో నుండి పాము పిల్లలకి ఎలాగ విషం సంక్రమిస్తుందో, తేలులో నుండి తేలు కొండెలో నుండి విషం తేలు పిల్లలకి ఎలాగ సంక్రమిస్తుందో, అలాగ మన పితరులో నుండి మన బిడ్డల బిడ్డలమైన మనలో కూడా ఈ దినము పాపము ఉంది. ఈ పాపంతో చనిపోతే పరిశుద్ధుడైన దేవుని రాజ్యంలో దేవునితో మనం ఉండలేము. కనుకనే ఆయన యోచించి ఈ లోకానికి ఆ యేసును పంపించారు. ఒక ప్రత్యేకమైన జన్మనిచ్చి పరిశుద్ధాత్మ వలన, మనలాగా కాదు, తల్లిదండ్రుల సంపర్కం వల్ల ఆయన పుట్టలేదు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి పరిశుద్ధుడుగా జీవించి మంచి వయసులో 33 సంవత్సరాల వయసులో ఇష్టపూర్వకంగా సిలువలో మరణించారు. ఎందుకంటే నీ నా పాపం తీసివేయడానికి, పరిశుద్ధ రక్తం కాచడానికి, యాగం చేయడానికి, ఆ యొక్క సిలువ మరణము ద్వారా నిన్ను నన్ను విమోచించడానికి. చాలామంది అనుకుంటారు ఆయన దేవుడైతే సిలువలో మరణించడం ఎందుకు, ఆయన దిగొచ్చేసియొచ్చుగా, ఆయన ప్రాణాన్ని ఆయన రక్షించుకోవచ్చుగా అంటారు. కాదు, ఆయన ఇష్టపూర్వకంగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టటకే వచ్చాడు. నేను ప్రాణమును పెట్టుటకే నేను వచ్చా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి ప్రేమ ఏంటంటే వారు ఎప్పుడైతే మనం ఎవరైతే అంగీకరిస్తారో, అవును నా పాపాలు తీసివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాం, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో విశ్వాసముతో, మన ధర్మ కార్యాలను బట్టి కానీ, మన పుణ్యకార్యాలను బట్టి కానీ, మనం చేసే పనులను బట్టి కానీ మనం పరలోక రాజ్యం చేరు. ధర్మశాస్త్రం వల్ల పరలోక రాజ్యం, ధర్మశాస్త్రం నెరవేర్చాలి, చేయాలి అవన్నీ. కానీ మెయిన్ ఇదేంటంటే యేసు రక్తములో అవన్నీ మన పాపాన్ని తీసివేయలే. యేసు రక్తము మాత్రమే, పరిశుద్ధ రక్తము మాత్రమే, పవిత్ర రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక ఆ పవిత్ర రక్తములో మనల్ని విశ్వాసం ద్వారా కడుక్కోవాలి. విశ్వాసము ద్వారా మనం చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, యేసు ప్రభువా నువ్వు రక్షకుడుగా విమోచకుడుగా వచ్చావంట, యు ఆర్ రెడీమర్ లార్డ్, నువ్వు వచ్చావు నా కోసమే, వచ్చావు నా కోసమే, మరణించావు నా కోసం, ఆ రక్తం కార్చావు నా పాపం తీసేటాకే, రక్తం కార్చావు నీ రాజ్యంలో ఉంచుకోటాకే, రక్తం కార్చావు. కనుక నేను నమ్ముతున్నాను, నమ్మాలి. నమ్మటం ఒక్కటే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, కానీ మీలో ఏ మంచి కార్యములను బట్టి కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక విశ్వసించినప్పుడు, మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మన హృదయంలోకి ఆయన ప్రవేశిస్తారు. మన జీవితం అంతా నెమ్మది, ప్రశాంతత. ఇప్పుడు మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ. ఒకవేళ మనం చనిపోతాం అనుకో, పరలోక రాజ్యంలో ఉంటాం. ఒకవేళ ఎక్కడైనా సరే, ఏ విధమైన పరిస్థితులు ఉన్నా సరే, మనం ఇక్కడ కన్ను మూస్తే దేవుని దగ్గర కన్ను తెరుస్తాం. ఎందుకంటే ఆయన మనకు అంత సిద్ధపాటు. ఆయన సిలువలో సమస్తము సమాప్తమైనది అంటే అన్నీ చేసేసారు సిలువలో మన కోసం. కనుక ప్రియ సోదరుడా సోదరి, నువ్వు ఎవరైనా సరే వాక్యం వింటున్నా నువ్వు, అందువలన యేసు ప్రభువును మనం అంగీకరించాలి. యేసు యేసు అని మనం ఎందుకు అంటున్నామంటే ఆయన ఒక్కడే రక్షకుడు. మీరు గమనించండి, మీరు గ్రంథాలను చదువుకోండి, ఎవరైనా మన పాపాల కోసం మన ప్రాయశ్చిత్తం చేస్తారా? మన తల్లి, మన తండ్రి, మన బంధువులు, మన హిస్టరీలో చదువుకుంటున్న ఎంతో గొప్ప గొప్ప వారు మన దేశంలో పుట్టారు. వారు మన పాపాన్ని తీసేయడానికి ఏం చేయలేదు కదా, చేయలేరు కూడా. ఒక మనుషుడు మనిషిని రక్షించలేడు. దేవాది దేవుడే దిగివచ్చి ఆయన ఇష్టపూర్వకంగా మన కోసం మరణించి సిల్వ రక్తం కార్చి మనల్ని మరి ఆయనలో చేర్చుకున్నాడు. కనుక ఎక్కడ ఆదాము అవ్వలతో ఏదైనా తోటలో కడిగా కలిగిన ఆ ఎడబాటు, ఇక్కడ సిల్వ రక్తం ద్వారా సంధి చేయబడి మళ్ళీ తిరిగి దేవుని రాజ్యానికి మనం చేరటానికి అర్హులమవుతాము. కనుక నువ్వెంత గొప్పవాడివైనా సరే, నువ్వెంత సంపాదించినా సరే,
దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే దేవుడు లేకుండా నువ్వన్నీ కలిగి ఉన్న వృధా. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకుండా ఎన్ని అవన్నీ కూడా సున్నాలతో సమానం. సున్నా 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 ఒక లక్ష సున్నాలు పెట్టేస్తాం, కానీ యేసు అనే ఒక వన్ పెట్టుకున్నాం అనుకో ప్రక్కన అవన్నీ కూడా కౌంట్ అయిపోతాయి, 10, 100, 1000, 1,000. కనుక అప్పుడు ఏమిటంటే వాళ్ళారా, యేసును అంగీకరించడమే మన జీవితంలో మంచి అది ముఖ్యమైనటువంటి ఒక మలుపు అన్నమాట. అది లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా కూడా వృధా. కనుక ఈ దినం నేను మీ ఎంతో ప్రేమతో నేను మీకు అందించేటువంటి సందేశం ఏంటంటే, యేసుని కలిగి ఉండు, సామాన్యమైన విశ్వాసం కలిగి ఉండు. ఎవరి వలన రక్షణ కలదు, మరి ఏ నామములను రక్షణ లేదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ నామమున రక్షణ లేదు. యేసు నామముననే రక్షణ, యేసు నామముననే విడుదల. కనుక మీరు ఇట్టి గొప్ప ధన్యత కలిగి ఉండాలని నేను ఆశిస్తూ, ఆ ధన్యతను కలిగి ఉన్న నేను కూడా మరి అట్లా తెలియని దినాలలో దైవుడు నన్ను బయలుపరిచి నాకు చక్కని కృపనిచ్చారు. ఇవాళ నేను చెప్పగలను యేసు క్రీస్తు ప్రభులో నేను ధన్యురాలిని. దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుంది అంటే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా దేవుడుగా గల జనుడు ధన్యులు. ఈ లోకంలో ఒకవేళ ఎన్నో సంపాదించుకోవచ్చు, చాలా ఇవి ఫ్లాట్లు ఉన్నాడు ధన్యుడు అంటలే, లేకపోతే ఇంకోటి ఇంత డబ్బు ఉంది నువ్వు ధన్యుడు అంటలేదు దేవుని వాక్యం. మంచిదే సంపాదించుకోవాలి, కంఫర్టబుల్గా జీవించటాన్ని నేను కాదంటలేదు, కానీ ఆత్మ, ఈ ఆత్మ పరమాత్మలో లీనమైతేనే కానీ మనం రేపు ఒకవేళ చనిపోయింది ఆయన దగ్గర ఉండగలం. ఆ యొక్క గమనం లేకుండా మనం అలా జీవిస్తా గుడ్డిగా జీవిస్తా ఉన్నానుకో, మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు కదా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనమోనే అనుకోట్లా, మన కళ్ళ ముందే మనకంటే పెద్దవారు గనులు సంపన్నులు వెళ్ళిపోతున్నారు, ఊరికే రాత్రి అలా పడుకుంటున్నారు, తెల్లారి పట్టుకుంటులా, ఎందుకంటే మన మరణం మనకు తెలియదు. కనుక ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, కనుక మనం ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని ఉండాలి. ఆయన సంపాదించుకుని ఉన్నాం అనుకో, మనకి ఎప్పుడు వెళ్ళిపోయినా మనకేం బాధలేదు, హ్యాపీగా దేవుని దగ్గర ఉంటాం. కనుక అట్టి కృపను నువ్వు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఈ లోకంలో ఒక ప్రత్యేకింపబడిన జనాంగం. అంత విలువైన ప్రాణమిచ్చి రక్తమిచ్చి నిన్ను కొన్నాడు అంటే నీ ఎడల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశము, గొప్ప ప్రేమ. అందరూ ఈ గొప్ప రక్షణ పొందుకోలేకపోతున్నారు కదా, అంటే నిన్ను రక్షించాడు, నిన్ను దర్శించాడు, నీ మీద ఆయన కృప ఇచ్చాడు, ఆ టైం నీకు ఇచ్చాడు, ఆయన నిన్ను తెలుసుకునేలాగా నిన్ను చేశారు, ఆ పరిస్థితులు అనుకూలించారంటే నువ్వు ఎంత ధన్యుడువో ఎంత ధన్యురాలువో ఆలోచించు. కనుక అలాంటి కలిగి ఉన్న నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగం. ఈ లోకములో ఆయన బిడ్డవు, ఈ లోకములో ఆయన ప్రతినిధివి, ఈ లోకములో ఆయన బిడ్డలు మీరు. కనుక ఆయన కోసమైన ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఊరికే యేసు ప్రభుని నమ్ముకున్నాలే, ఆ టికెట్ కొనేసుకున్నాలే, ఇంకా చాలు దేవుడి దగ్గర ఉంటాను రేపు అని మనం అశ్రద్ధగా ఉండకూడదు. మనం ప్రత్యేకింపబడిన జనాంగము. యేసును అంగీకరించిన తర్వాత, సృష్టికర్తను అంగీకరించిన తర్వాత మనము దేవుని అందలి భయభక్తులతో జీవించాలి. అంతేకాదు చూడండి, మొదటిగా మనము దేవుని అందు ఏ విధంగా మనం జీవించాలంటే పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. 1, ఆయన పూర్ణ హృదయముతో, సంపూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎందుకంటే అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఎలాగ నెగ్లెక్ట్ చేయగలం, పక్కన పెట్టగలం? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది ఆజ్ఞ. నిర్గమాకాండ 20 మనకి తెలుపబడినటువంటి ఆజ్ఞలలో ఒకటి, ప్రధానమైన ఆజ్ఞ, పూర్ణ హృదయముతో హోల్ హార్టెడ్గా. మనం చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకున్నా ఉంటాము, కానీ మనం మన ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కొన్ని మన పనులు చేస్తాం. నో, దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే గుర్తు చేసుకో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి పేతురు పత్రికలో ఏమంటున్నాడు, అమూల్యమైన రక్తము ద్వారా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా కాకుండా అమూల్యమైన రక్తం ద్వారా కొనబడ్డామంట. అది చాలా విలువైన రక్తం, ప్రశస్తమైన రక్తం, పరిశుద్ధ రక్తంతో మనం కొనబడ్డాం. సామాన్యం కాదు. ఎంత సిలువలో మన కోసం శ్రమ అనుభవించారో, యాతన పడ్డారో జ్ఞాపకం చేసుకోండి. ఎంత బాధ అనుభవించారో మరి గుర్తు చేసుకో ఒక్కసారి. నిజంగా సిలువ మరణము గుర్తు చేసుకున్నప్పుడు అసలు మనం దేవుని ప్రేమించకుండా ఉండలేము. అసలు మన కోసం ఎంత సిలువ, యాతన, భయంకరమైన మరణము, అవన్నీ కూడా మరి క్రైస్తవులైన వారైతే ఆ యొక్క 40 డేస్ ధ్యానం చేస్తూ ఉంటారు.
ఒకవేళ నీకు ఇంకా తెలియకపోయినా నేను నీకు చెప్తున్నాను, సిలువ మరణం అంటే చాలా క్రూరమైన మరణం. అటువంటి మరణము నీ కోసం నా కోసం పొందారని. ఎందుకంటే మనం రేపు నరకంలో మాడిపోకుండా, మనం రేపు నా యుగ యుగాలు అది ఒకరోజు అయిపోయేది కాదు. ఇప్పుడు 70 సంవత్సరాలలాగా ఇక్కడ 100 సంవత్సరాలలాగా ఈ భూమి మీద అయిపోయేది కాదు. యుగ యుగములు అటు యుగ యుగములు ఉండేటువంటి ఆ యొక్క భయంకరమైన నరకం నుండి తప్పించబడటానికి దేవుడు నిన్ను అంతగా మరి అంత శ్రమ, నువ్వు పొందవలసిన యాతన యావత్తు, నువ్వు ఉండవలసిన స్థలములో ఆయన ఉండి, నీవు పొందవలసిన యావత్ బాధ ఆయన పొంది, నీకు విడుదల విమోచన అనుగ్రహించారు. కనుక ఆయన ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఎవరైనా మనకి హెల్ప్ చేశారనుకోండి, మనకి ఆపదలో ఏదో కొంత హెల్ప్ చేశారు మనీనో, లేకపోతే విపత్తులో ఉన్నప్పుడు తప్పించటమో ఏదైనా చేసినప్పుడు చేశారనుకో, మనం ఏమంటాం? వాళ్ళు చూసినప్పుడల్లా మనకి గుర్తు వస్తుంది, ఏమని, అబ్బా నా ఇతనేనబ్బా నన్ను తప్పించాడు, ఇతనేనబ్బా నా హెల్ప్ చేశాడు, చాలా ఫైనాన్షియల్గా లోట్లో ఉన్నప్పుడు అన్న చాలా నన్ను పైకి లేపాడు. మనం ఎప్పుడు మర్చిపోం, తను చూసినప్పుడల్లా గుర్తు వస్తుంది. మరి మనల్ని ఎంత విమోచించారు మన ప్రభు. కనుక మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటే 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేసుకో, విశ్రాంతి దినము నువ్వు పరిశుద్ధముగా ఆచరించు, 7వ దినం ప్రభు దినము, పరిశుద్ధ దినము, దేవుని ఆలయానికి వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. ఆన్లైన్లో వింటున్నానండి మెసేజీ, ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంటున్నానండి. ఎప్పుడు కరోనా అప్పుడు విన్నాంలే, మంచిదే, నేను కాదంట్లా. టైం ఉన్నప్పుడు విను, నేను కాదంట్లా. ఆన్లైన్లో కూడా మెసేజ్లు వినాలి, దైవసేవకుల వర్తమానాలు విని మనం బలపడాలి, మంచిది, కాదంటలేదు. కానీ ఆదివారం నాడు ఆలయానికి వెళ్ళాలి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన స్తుతించాలి, ఆయన ఏమై ఉన్నారో ఆయన్ని ఘనపరచాలి. ప్రభా, 6 దినాలు నా పని చేసుకుంటున్నాను నాయన, ఇదిగో 7వ దినం నీ పాద సన్నిధికి నిన్ను స్తుతించడానికి నీ మందిర ఆవరణంలోకి ప్రవేశించానని వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని హెచ్చించి పూజించుకోవాలి. ఎంత ఆనందిస్తాడు దేవుడు, ఎంత నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఎంత 1000 దినములు బయట ఉండకంటే 1 దినము దేవుని ఆవరణంలో బ్రతుకుట మంచిది, శ్రేష్టం అంటాడు భక్తుడు. ఒక్కరోజేగా, వారానికి ఒక్కరోజు వెళ్తున్నాం మనం, అయినా 3 అవర్స్ మహా అయితే. ఆ తర్వాత 6 రోజుల 21 గంటలు నేను నీ పని కోసమే వాడుకుంటున్నావు. కనుక ప్రేమేంటే వారు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మొదటగా మనం ఆయన్ని సేవించాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, మరి ప్రభు సన్నిధిని ఘనపరచాలి, ఆయనకి ఇవ్వవలసింది స్థానం ఇవ్వాలి, ఆయనకి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి. మనం చూడండి, దేవునికి ఇవ్వడం అంటే ఎంతసేపు మనీ అనుకుంటాం, టైత్ అనుకుంటాం, మనకు వచ్చిన జీతాల్లో దశం భాగాలు అనుకుంటాం, మంచిదే, కానీ సమయం అని కూడా దేవుడికి ఇవ్వాలి. దినవులో ఎంత సమయాన్ని దేవుని కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు నువ్వే ఆలోచించుకో. ఫస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఫస్ట్ గాడ్, పూర్ణ మనసుతో దేవుని ముఖం చూడకుండా మనం ఎవరి ముఖం చూడకూడదు. దేవుని ముఖాన్ని చూస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభా మరొక దినం అవును మనకిచ్చారంటే ఆయన కృపే కదా. రాత్రి పడుకుంటే తెల్లారికి లేవట్లేదు చాలామంది. మరి కనుక మనం మళ్ళీ ఒకరోజు ఇచ్చారు అంటే మనం కొనసాగుతున్నామంటే ఆయన గ్రేస్. నువ్వు స్తుతించకుండా ఎలా ఉండగలవు ఆయన్ని? కనుక పూర్ణ హృదయంతో ఆయన్ని మనము స్తుతించాలి, పూర్ణ మనసుతో ఆయన్ని మనం ఘనపరచాలి. అంతేకాదు ఆయన లక్షణాలు కలిగి ఈ లోకంలో మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభుని ఇలా నమ్ముకోవాలని మనం చూసుకున్నాం. ఆయన నమ్ముకున్న మనం ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా మనం ఎలా జీవించాలి, ఆయన బిడ్డలముగా మనం ఎలా జీవించాలి? మొదటిగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సేవించాలి, ఆయన పూజించాలనుకున్నాం. నెంబర్ 2 ఏమనుకుంటున్నామంటే ఆయన ప్రేమించాలి. దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, ఎంత అని కొలతెవల ఆయన ఎంతో దానికి లిమిట్లెస్ అనమాట. అంతగా ఆయన మనల్ని ప్రేమించారు. మరి కాబట్టి నువ్వు ఆ యొక్క ప్రేమను, దేవుని యొక్క లక్షణాన్ని, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుని లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి, దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రికలో కూడా అంటాడు, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, కనుక మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమించాలి, లోకాన్ని మనం ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించాలి, అప్పుడే మన యొక్క ఆయన తత్వం. ఎందుకంటే భక్తుడు అంటాడు, పౌలు గారు గొప్ప సువార్తికుడైనా అంటాడు, ఆయన అంటాడు, కాల్చబట్టకని శరీరం ఇచ్చినా సరే ప్రేమ లేని వాడు అయితే వ్యర్థమిడే అంటాడు. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి,
దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం అంటే అంత విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుని ఆయన విలువైన సాంపాద్యం అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు, నా బిడ్డలు అంటున్నాడు. కనుక ఆయన బిడ్డలంగా మనం ఆయన లక్షణాలను కలిగి ఉండాలి. మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, రెండోదిగా దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమను చూపించాలి తల్లి క్రియల ద్వారా. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన వ్యర్థమైన దౌర్భాగ్య ప్రేమ కాదు నేను మాట్లాడేది, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమలో కపటం ఉండదు. ప్రేమ గురించి కొరింథి పత్రిక 13లో రాస్తాడనమాట, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, తొందరపడి మాట్లాడదు, తప్పుని దాస్తుంది, తప్పుని బయట పెట్టదు, ఇతరులని కించపరిచి మాట్లాడదు. ప్రేమ నిజంగా దేవుడు మనల్ని ప్రేమ నిజంగా మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం మంచిగా ఉన్నప్పుడు మనం మంచి వారిని ప్రేమించాడా? లేదు. మీరు ఇంకనూ పాపులై ఉండగా అంటాడు, మీరు ఇంకనూ చచ్చిన వారై ఉండగా అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. మరి అటువంటి సచ్చిన సచ్చిన వాళ్ళు ఎవరన్నా మనం ప్రేమిస్తామా? కంపు కొడతారు, బయటికి తీసుకొచ్చి పెట్టేస్తాం కదా. మరి ఎవరైనా మరి చనిపోతే మనం ప్రేమిస్తామా? వాసన వస్తుంది కదా. అట్లాంటి వాసన కొట్టే భ్రష్ట జీవితాలు కలిగిన మనల్ని దేవుడు ప్రేమించాడు గుర్తుపెట్టుకోండి. మనం ఇతరుల్ని అలా మనం ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉంటే ప్రభువు మనల్ని ప్రేమించాడో గుర్తు చేసుకున్నప్పుడు ఇతరులను మనం ఆటోమేటిక్గా ప్రేమి దేవుని ప్రేమ మనం అది కూడా అక్కడ దేవుని ప్రేమతో నింపమని మనం అనుదినం ప్రార్థన చేసుకోవాలి. నీ లక్షణాలతో నన్ను నింపు నాయన, నీ ప్రేమ నాకు దయచి. మరి అలాగ మనం ప్రేమించినప్పుడు ఆయన యొక్క విడలంగా మనం ఈ ప్రేమ ఏమిటో, ఈ దేవుని ప్రేమ ఏమిటో అని మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క కుటుంబాల్లో కూడా భార్యభర్తల మధ్య ఒక్కొక్క భార్య మారుతుంది, భర్త మారరు, భర్త మారుతారు, భార్య మారదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రేమను చూపించడం ద్వారా, దేవుని యొక్క మనసును చూపించడం ద్వారా, దేవుని యొక్క ప్రవర్తనను చూపించడం ద్వారా వాక్యము లేకుండానే వారిని దేవుని దగ్గరికి రాబట్టబడవచ్చును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ప్రసంగాలు చేయక్కల, వాక్యాలే చెప్పక్కర్ల వాళ్ళకి. మనం ఓర్చుకుని ప్రేమించినప్పుడు ఓ ఇంత ప్రేమ వీళ్ళలో ఏంటి, వీళ్ళలో ఏంటి స్పెషాలిటీ అంటే దేవుణ్ణి బట్టే మనలో ఏముంది, మనలో ఏమి లేదు. దేవుని ఆయన ప్రేమను కలిగిన వారంగా ఇతరులని మనము మరి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన బిడ్డలంగా ముందు ఆయన ప్రతినిధులముగా ఎలా మనల్ని ఆయన ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించడం ద్వారా మనం గొప్ప లక్షణాన్ని దేవుని యొక్క లక్షణాన్ని చూపించడానికి అవకాశం. ఆ తర్వాత మూడవదిగా చూస్తే ఆయన పరిశుద్ధుడు, హోలీ గాడ్. కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళరా హోలీగా పరిశుద్ధము, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైనది. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు చాలాసార్లు, అన్ని విషయంలో పరిశుద్ధులై ఉండమంటున్నాడు. ఒక్కో చోట ప్రతి విషయంలోను చాలా చోట 1 పేతురు 1:17 ప్రతి విషయంలో పరిశుద్ధులుగా ఉండమన్న, మాట విషయంలో, క్రియ విషయంలో, వస్త్రధారణ విషయంలో, మరి సంభాషణ విషయంలో. చాలామంది ప్రభు నమ్ముకున్నాం అంటారు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలు, అబద్ధాలు. హోలీనెస్ ఉండదు. నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటాను, నీ హోలీగా ఉండాలి. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధత మాటల్లో, క్రియల్లో, అన్నిట్లో కూడా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. రేపు మన పరిశుద్ధుడైన దేవునితో మరి సదా కలిసి ఉండడానికి ఇప్పటి నుండి మనం సిద్ధపడాలి. ఆ దేవుని నమ్ముకున్నాలి అని చెప్పి ఆడ దేవుని నమ్ముకున్నది అబ్బో, నోరు తెరిస్తే బూతులు, వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు, వారు అన్నీ మావలేనండి, ఏం పరిశుద్ధ, వాళ్ళు సినిమాలు చూస్తారు, సీరియల్లు చూస్తారు, బూతులు మాట్లాడతారు, ఆ దేవుని నమ్ముకున్నాడా అనుకునేట్టుగా ఉండకూడదు. మనం అక్కడ దేవునికి అవమానం, నీ దేవుని బిడ్డ అని అంటే దేవుడిని మన దేవుడిని కించపరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తప్పు కాదు, అది మన తప్పే. దేవునికి మహిమార్థంగా దేవుడు మనం ఏం చెప్పక్కర్ల ప్రభు గురించి, అతను ఓ ప్రత్యేకమైన జీవితం అండి అయింది, అండ్ స్పెషల్ లైఫ్. ఆయన మాట్లాడితేనే ప్రేమ కలిగి చక్కని అభవ్. ఆయన దేవుడిని నేను చూడలేదు కానీ దేవుని బిడ్డలో నేను చూస్తున్నానండి, అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించు. చాలామంది చూడండి ఒక్కోసారి అంటారనమాట ఈ వస్త్రధారణ విషయంలోని, చాలా నన్ను ఆయన వెళ్తున్నప్పుడు ఎత్తినప్పుడు అమ్మ పాస్టమ్ గారు నాకు ఇదిగో ఇలా ఉంది, నాకు చిన్న ప్రార్థన చేయండి. నేను చెప్పలేదు, మన పరిస్థితి చూసినా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. కొంచెం ప్రార్థన చేయమ్మా, అమ్మ ఈ బాధలో ఉన్నాను, ఈ బాధలో మనం చెప్పక్కర్లా.
మన పరిస్థితి, మన వస్త్రధారణ, మన మాట, మన శైలి, మన దేవుణ్ణి మన సాక్షార్థమై మనం జీవించాలి. హోలీగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. కనుక నేను పరిశుద్ధుని ఎంత చక్క చెప్తాను, నేను పరిశుద్ధుడిగా బీ కేర్, మీరు పరిశుద్ధులై ఉండాలి. లేకపోతే నా దగ్గర ఉండడానికి మీకు అర్హత అర్హత అని ఆయన ఏమిటో మనమే ఉండలేము. పరిశుద్ధుల దగ్గర మనం అపరిశుద్ధులంగా ఉంటాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధులంగా ఉంటామో మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయటమే కాదు, రేపు పరలోక రాజ్యంలో ఆయనతో కూడా మనం ఉండగలం.